ఫిరాయింపులను ప్రోత్సహించలే మేము టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం ఓహో అంటే ఇప్పుడు మీ పార్టీ కూడా విలీనమైతే ఓకేనా దాన్ని ఏమంటారు చదువుకున్నావానం ఏమన్నా ఇప్పుడు ఒక పార్టీలోనే మొత్తానికి మొత్తం సభ్యులను విలీనం చేసుకోవడం వేరట ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకోవడం వేరట అన్ని గదే కదా అంత గదే కదా ఏడ బై ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుందో అని నువ్వు మొత్తం ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని తీసుకున్నావు ఎక్కువ మందిని కొనుగోలు చేసినావు ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు నువ్వు చేసిందే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళేందంటే విడతల వారిగా తీసుకుంటున్నారు మొత్తం గంపగుతగా ఇరవై ఐదు ఇరవై ఆరు మంది వచ్చేసి విలీనం చేసుకున్న తర్వాత నువ్వు నోరు వైగా అయిపోయిందా అది 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 మంచి పని అని చెప్తావు అయితే అప్పుడు నువ్వు మాట్లాడకయా బాబు నువ్వు అనవసరంగా మాట్లాడి పార్టీ పరుగు తీస్తున్నావు ఇప్పుడు ఇక్కడ దొరికిపోయిందా పిరాయింపులని మేము ప్రోత్సహించలేదు అంటుండు మరి ఏం చేసినావా అంటే మేము విలీనం చేసుకున్నాం పార్టీలని అంటుండు పార్టీలని విలీనం చేసుకోవడం ఏంది పిరాయింపులను ప్రోత్సహించేది ఏంది ఫిరాయింపు ఆ పార్టీలో ఉన్నాడు ఫిరాయిస్తేనే కదా విలీనం చేసుకోవడం అంటే మరి గింత ఇది లేకుండా అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అడదామైతే లేదు ఈయన ఈయన వల్ల పార్టీ సర్వనాశనం ఒక్క ఒక్కరికి మైకిస్తే చాలండి ఏం అవసరం లేదు రోజుకు గంట సేపు మైకి చేతులు దొరికితే కేటీఆర్ కథమే ఆ పార్టీ